కర్నూల్ జిల్లా మంత్రాలయం మండలం పరిధిలోని మాధవరం గ్రామ సమీపంలో ఉన్న చెక్ పోస్ట్ దగ్గర బోలరు వాహనంలో అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నట్లు ఆదోరి డిఎస్పి వినోద్ కుమార్ తెలిపారు. మాధవరం చెక్పోస్ట్ దగ్గర వాహనాలు తనిఖీ చేస్తుండగా కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా లింగన్ఖాన్దొడ్డి గ్రామానికి చెందిన ఈడిగ భీమేష్, అంజనయ్య బజరప్ప అనే వ్యక్తులు కర్ణాటకకు చెందిన బోలరో వాహనం వరిగడ్డుతో వచ్చారు. కానీ చెక్పోస్ట్ దగ్గర వాహనం ఆపకుండా వెళ్లడంతో పోలీసులు వెంబడించి పట్టుకుని తనిఖీ చేయగా వరిగడ్డి కింద 3 లక్షలు విలువ చేసే 60 బాక్సులు ఉన్న 90 ml టెట్రా ప్యాకెట్లను అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తుండగా ఎస్ఈబి మాధవరం ఎస్ఐ బాబు దాడి చేసి పట్టుకుని బోలరో వాహనం సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు ఆదోని డిఎస్పీ తెలిపారు. అక్రమంగా తరలిస్తున్న మద్యమును పట్టుకున్న మాధవరం ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్లను ఆదోని డిఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో సిఐ కృష్ణయ్య, మంత్రాలయం ఎస్ఐ వేణుగోపాలరాజ్, కానిస్టేబుల్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. దీని యొక్క విలువ మామూలుగా అయితే ఈ మార్కెట్ వాల్యూ 35 రూపీస్. ఇది మనకు ఇక్కడ వచ్చేటప్పటికి మన పల్లెలకు కానీ ఎక్కడన్నా వచ్చేటప్పటికి ఇది 100 రూపీస్ వరకు పోతుంది. ఇప్పుడు మనకు పర్చేజ్ వాల్యూ వచ్చి 2,60,600 రూపాయలు, బట్ మార్కెట్ వాల్యూ వచ్చి 5,90,000 వరకు పోతుంది. కాబట్టి ఇలా అక్రమంగా సంపాదించే కార్యక్రమంగా కొంతమంది ఈ రకమైనటువంటి బిజినెస్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వాటి మీద పూర్తిగా నిఘా ఉంచి గౌతమ్ మున్సిపాలి ఐపీఎస్ గారు ఆధ్వర్యంలో ఈ సెప్ అధికారులు మాకు ఇచ్చే సూచనల మేరకు ఇవన్నీ కూడా మేము కట్టడి చేస్తున్నాం. బార్డర్లో మాకు ఎక్కువ ఇంట్లో ఉంటుంది కాబట్టి వీటిని ఇంకా పగడ్బందిగా చర్యలు చేపట్టి ఇలాంటి అక్రమరవాన్ని కట్టడి చేస్తామని తెలియజేస్తున్నాం.